Dear students, welcome to Vyomadaily and Vyoma.net, and also welcome to June 2019 expected MCQs on current affairs. This is presented by me. I am Venkat Lakshmi Narayana Kudumula. This is about me. Please remember the instructions. Question display avagane okasari video ni pause chesi aa question ki meeru own ga answer chesi tarvata video ni resume chesi nenu ichina answer ni mee answer tho compare chesukoni ilaga ee roju total 11 questions ivadam jarigindi. So 11 questions ki meeru entha score chesaro aa score ni tappakunda ee video kinda comment section lo telichayandi. So ee roju current affairs related expected MCQs chusinadate mottamadi, where was the G20 finance ministers and central bank governors meeting held? G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఈ కింది వానిలో ఎక్కడ జరిగింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ జపాన్ లోని ఫుకువోకాలో, అండ్ ఆప్షన్ బి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో, ఆప్షన్ సి చైనాలోని బీజింగ్లో, అండ్ ఆప్షన్ డి సౌదీ అరేబియాలోని రియాద్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. G20 ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ 2019 సంవత్సరంలో ఎక్కడ జరిగింది? సో ఇటీవల ఇది జపాన్లోని ఫుకువోకాలో జరిగింది. అలాగే ఈ 2019 G20 సమ్మిట్ కూడా జపాన్ దేశంలోని ఒసాకాలో జరిగింది. సో G20 సమ్మిట్ వచ్చేసి జపాన్ దేశంలోని ఒసాకాలో జరిగింది 2019 సంవత్సరంలో. అలాగే ఇటీవల G20 ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ వచ్చేసి జపాన్లోని ఫుకువోకాలో జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 2018 సంవత్సరంలో ఈ G20 సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత 2020 సంవత్సరంలో వచ్చేసి సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించినారు. సో ఇది వచ్చేసి 2020. సో ఈ ప్లేసెస్ కూడా మనకి ఇంపార్టెంట్. 2019 సంవత్సరంలో ఈ జీ ట్వంటీ సమ్మిట్ను వచ్చేసి జపాన్లోని ఒసాకాలో నిర్వహించినారు. 2019 G20 ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ని ఇటీవల జపాన్లోని ఫుకువోకాలో నిర్వహించడం జరిగింది. సో అవర్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ. యాజ్ పార్ట్ ఆఫ్ ది సెట్టింగ్ ది స్టేజ్ ఫర్ 2019 G20 సమ్మిట్ టు బి హెల్డ్ ఇన్ ఒసాకా, జపాన్. సో 2019 G20 సమ్మిట్ జపాన్లోని ఒసాకాలో జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే జూన్ 28 నుంచి 29 వరకు జరుగుతుంది. సో దీనిలో భాగంగా దీనికంటే ముందే G20 ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగు ఈ జపాన్లోని ఫుకువోకాలో నిర్వహించడం జరిగింది. సో దీన్ని జూన్ 8 నుంచి 9 వరకు నిర్వహించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Lee Chong Wee from Malaysia is announced his retirement. He belongs to which among the following sport? Malaysia ku chindina Lee Chong Lee ఇటీవల పదవి విరమణ ప్రకటించారు. అతను ఈ కింది వాటిలో ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టేబుల్ టెన్నిస్, అండ్ ఆప్షన్ డి స్క్వాష్. లీ చాంగ్ వీ ఇతను వచ్చేసి మలేషియా దేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మలేషియా దేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ లీ చాంగ్ వీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రైట్, మలేషియన్ బ్యాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఆన్ జూన్ 13, 2019. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బంచా బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ సోలార్ కిచెన్ విలేజ్. ఇట్ బిలాంగ్స్ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్? బంచా భారతదేశం యొక్క మొట్టమొదటి మొత్తం సోలార్ కిచెన్ గ్రామంగా అవతరించింది. ఇది ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి గుజరాత్, అండ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్ సోలార్ కిచెన్ విలేజ్ అంటే ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్లో కూడా ఎలాంటి గ్యాసెస్ కానీ అలాగే కట్టెలు కానీ అన్నం ఉండడానికి వీటికి యూజ్ చేయరు. కిచెన్లో కర్రీస్ చేయడానికి కానీ అన్నం ఉండడానికి కానీ యూజ్ చేయరు. సో టోటల్ వచ్చేసి సోలార్ కుక్కర్స్ వీరికి ఉంటాయి. సో ఈ సోలార్ కుక్కర్స్తోనే వీళ్ళు మొత్తం కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలోనే బంచా బికేమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ సోలార్ కిచెన్ విలేజ్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బంచా ఇన్ బీటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీటల్ జిల్లాలోని ఈ బంచా గ్రామం మన భారతదేశంలోనే మొట్టమొదటి ఆల్ కిచెన్ విలేజ్గా రావడం జరిగింది. రైట్, సో బికేమ్ ది ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా టు హ్యావ్
జీరో వుడెన్ స్టవ్స్. సో ఈ కట్టెల పొయ్యిలు జీరో, ఇక్కడ ఎవరు కూడా యూజ్ చేయరు. అలాగే దేర్ వాజ్ నో హౌస్ ఫర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్. అలాగే ఎల్పిజి సిలిండర్స్ కూడా ఎక్కడ యూజ్ చేయరు. సో ఈ విలేజ్ లో మనం చూసినట్టే బంచా విలేజ్ లో 75 హౌసెస్ ఉన్నాయి. ఈ 75 హౌసెస్ కూడా సోలార్ పవర్డ్ స్టవ్స్ ని యూజ్ చేసి ఇక్కడ కుకింగ్ నీడ్స్ మొత్తం కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి వంటలు కానీ ప్రతి ఒక్క వంట కూడా వీళ్ళు ఈ సోలార్ పవర్డ్ స్టవ్స్ ని యూజ్ చేసి చేసుకోవడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్ గా ఇక్కడ మనం చూసినట్టే ఈ సోలార్ పవర్డ్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేసింది ఈ విలేజ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై, వీటిని డెవలప్ చేయడం జరిగింది. ది యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ కీర్ భవానీ మేళా ఆన్ జీస్ట్ అష్టమి సెలబ్రేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్. జీస్ అష్టమి కీర్ భవానీ మేళా వార్షిక ఉత్సవం ఈ కింది వనలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుపుకునే ఫెస్టివల్ కీర్ భవానీ మేళా. సో దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా జ్యేష్ఠ అష్టమి రోజున జరుపుకుంటారు. సో అయితే దీన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరుపుకుంటారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ కీర్ భవానీ మేళా ఆన్ జ్యేష్ఠ అష్టమి వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ సి ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ కంట్రీస్ ఇంపోర్ట్ టు ఇండియా ఈజ్ డిక్లైన్డ్ బై 92% ఇన్ మార్చ్ 2019 to $2.84 million. ఈ కింది వాటిలో ఏ దేశం నుండి దిగుమతులు భారతదేశానికి 2019 మార్చి నాటికి 92% తగ్గి $2.84 million చేరింది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆప్షన్ బి పాకిస్తాన్, అండ్ ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి చైనా. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో పాకిస్తాన్ దేశంతో మనం చూసినట్టయితే 2019 మార్చి నాటికి పాకిస్తాన్ దేశం నుంచి మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో 92%ని తగ్గించడం జరిగింది. సో దీంతో $2.84 million మనం ఈ పాకిస్తాన్కి చెల్లించేది మొత్తం కూడా తగ్గిపోవడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంపోర్ట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా డిక్లైన్డ్ బై 92% ఇన్ మార్చ్ 2019 to $2.84 million due to the imposition of 200% customs duty on all products after పుల్వామా టెర్రర్ అటాక్. సో మన భారతదేశంలోని కాశ్మీర్లో జరిగిన పుల్వామా టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీని తర్వాత ఈ కాశ్మీర్ రాష్ట్రం నుంచి మన భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యే ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా 200% కస్టమ్స్ డ్యూటీని మనం విధించడం జరిగింది. సో దీనివల్ల దాదాపుగా 92% ఈ ఇంపోర్ట్స్ అనేవి మన భారతదేశంలో తగ్గిపోవడం జరిగింది. అలాగే మనం చూసినట్టే February 16, 2019, సో అలాగే ఇట్ హ్యాడ్ ఆల్సో రివోక్డ్ ది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ విచ్ వాజ్ గివెన్ టు పాకిస్తాన్ ఇన్ 1996. 1996 పాకిస్తాన్కి మన భారతదేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఇటీవల తీసివేయడం జరిగింది, రైట్. సో అలాగే మనం చూసినట్టే 200% ఫ్రమ్ పాకిస్తాన్ గూడ్స్ ఇంక్లూడింగ్ కాటన్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, సిమెంట్ కానీ, పెట్రోలియం కానీ ప్రొడక్ట్స్ కానీ, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, అలాగే మినరల్ ఓరు, వీటన్నిటి మీద కూడా మనం 200% సుంకాలు విధించడం జరిగింది. సో దానివలన 92% దిగుమతులు ఈ పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి తగ్గిపోవడం జరిగింది. సో 2019 May current affairs సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీకు వేమా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని May 2019 current affairs రిలేటెడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని రాయాలంటే www.vyoma.net/exams/current affairs ఈ లింక్ క్లిక్ చేసి మీరు రాయొచ్చు. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ May 2019 current affairs ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. Who were reappointed as the Principal Secretary and Additional Principal Secretary to Prime Minister Narendra Modi with Cabinet Minister rank? Cabinet Mantri Hodato, Pradhana Mantri Narendra Modi ki ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ కింది వాళ్ళలో ఎవరు ఇటీవల తిరిగి నియమించబడ్డారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ నృపేంద్ర మిశ్రా మరియు జై ప్రియ ప్రకాష్, అండ్ ఆప్షన్ బి ఎస్కే సిన్హా మరియు ప్రమోద్ కుమార్ మిశ్రా, ఆప్షన్ సి నృపేంద్ర మిశ్రా మరియు ప్రమోద్ కుమార్ మిశ్రా, ఆప్షన్ డి సంజయ్ కొతారి మరియు ప్రదీప్ కుమార్ సిన్హా.
Yes, here absolutely option C is the correct answer. Rupendra Mishra, itivala mana Bharata Pradhani Narendra Modi ki rendo sari cabinet secretary ga, alage Pramod Kumar Mishra mana Bharat Deshamika Pradhani Narendra Modi ki rendo sari additional principal secretary ga ఇటీవల ఎన్నికవడం జరిగింది. అలాగే వీరికి కేంద్ర క్యాబినెట్ హోదాని కూడా కల్పించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ పర్ అనౌన్స్మెంట్ బై ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ కే శివన్, ఇన్ విచ్ ఇయర్ ఇండియా ఈస్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. ఇస్రో యొక్క చైర్మన్ కే శివన్ ప్రకటన ప్రకారం ఈ ఏ సంవత్సరంలో భారతదేశం తన యొక్క సొంత స్పేస్ స్టేషన్ని ప్రారంభించాలని యోచిస్తుంది. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 2023, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2025 అండ్ ఆప్షన్ డి 2030. సో భారతదేశానికి ఇప్పటి వరకు కూడా సొంత స్పేస్ స్టేషన్ లేదు. సో కానీ మన ఇస్రో దాన్ని ఏ సంవత్సరానికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల ఈ ఇస్రో యొక్క చైర్మన్ కే శివన్ ప్రకటించిన ప్రకటన ప్రకారంగా మనం చూసినట్లయితే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2030 సంవత్సరం నాటికి తన యొక్క సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయనుంది. సో హియర్ ఇస్రో చీఫ్ కే శివన్ అనౌన్స్ దట్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ బై 2030. అలాగే చంద్రయాన్ 2 ఈ చంద్రుని మీదకి మన భారతదేశం పంపించే రెండవ ఉపగ్రహం ఏదైతే ఉందో, మొదటి ఉపగ్రహం వచ్చేసి చంద్రయాన్ 1, రెండోది చంద్రయాన్ 2. సో ఈ ఉపగ్రహాన్ని 2019 జూలై 15 లాంచ్ అయినట్టుగా కూడా ఇస్రో యొక్క చైర్మన్ కే శివన్ తెలపడం జరిగింది. నేమ్ ద రినౌండ్ ఆథర్ హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ది 54th జ్ఞాన్పీఠ్ అవార్డ్. 54వ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న ప్రఖ్యాత రచయిత ఈ కింది వారిలో ఎవరు? రోహింటన్ మిస్ట్రీ అండ్ ఆప్షన్ బి అమితావ్ ఘోష్, ఆప్షన్ సి అరుంధతి రాయ్, ఆప్షన్ డి విక్రమ్ సేత్. 54వ జ్ఞాన్పీఠ్ అవార్డు. సో దీన్ని 2018 సంవత్సరానికి సంబంధించిన జ్ఞాన్పీఠ్ అవార్డు ఇది. సో దీన్ని ఇక్కడ అమితావ్ ఘోష్ కి ఇవ్వడం జరిగింది. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమితావ్ ఘోష్ వచ్చేసి ఇతను ప్రముఖ ఇంగ్లీష్ ఆథర్. సో ఇతనికి 54వ జ్ఞాన్పీఠ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 2019 డిసెంబర్లోనే ఇతనికి 2018 డిసెంబర్లోనే ఇతనికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో రీసెంట్గా మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఈ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ చేతుల మీదుగా ఇతనికి ఈ అవార్డుని అందజేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ది హ్యూమానిటేరియన్ అవార్డ్ బై యూనిసెఫ్. యూనిసెఫ్ మానవతా పురస్కారం ఈ కింది వారిలో ఎవరు పొందారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రియాంక చోప్రా, ఆప్షన్ బి దీపికా పదుకోన్ అండ్ ఆప్షన్ సి మలాలా యూసఫ్ జై, ఆప్షన్ డి షారుఖ్ ఖాన్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఫండ్. సో ఇది ఇచ్చే మానవతా పురస్కారాన్ని, హ్యూమానిటేరియన్ అవార్డుని ఇటీవల ప్రియాంక చోప్రాకి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్, ప్రియాంక చోప్రా ఇటీవల యూనిసెఫ్ యొక్క మానవతా పురస్కారాన్ని పొందడం జరిగింది. విచ్ విలేజ్ బికమ్స్ ఫస్ట్ 100% సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో మొట్టమొదటి 100% సౌరశక్తి గ్రామంగా ఈ కింది వన్లో ఏ గ్రామం మారింది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ అదారంగి, ఆప్షన్ బి బ్యాలాలు, ఆప్షన్ సి అమసేబైలు అండ్ ఆప్షన్ డి దండుపాలయ. ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమసేబైలు ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్రంలో 100% సౌరశక్తి మీద నడిచే గ్రామం. సో మొత్తం దీంట్లో సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ విద్యుత్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమసేబైలు ఇన్ కుందాపురా తాలూక్ ఆఫ్ ఉడిపి డిస్ట్రిక్ హ్యాస్ బీ నేమ్డ్ యాజ్ ది కర్ణాటకస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ గ్రామ్ పంచాయత్. సో దీంట్లో మెయిన్గా మనం చూసినట్లయితే ఈ దీనికి ఖర్చు మొత్తం దాదాపుగా 1800 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవడం జరిగింది. సో దీంట్లో 30% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, 20% వచ్చేసి ఆ స్టేట్ గవర్నమెంట్, రిమైనింగ్ వచ్చేసి ఆ పంచాయతీ అలాగే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ దీనికి ఖర్చు చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసి 2.13 crore rupees. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ చైనాస్ న్యూ అంబాసిడర్ టు ఇండియా. భారతదేశంలో చైనా యొక్క కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వెన్ జియాబావ్ అండ్ ఆప్షన్ బి సన్ వీడాంగ్, ఆప్షన్ సి లీ కెకియాంగ్, ఆప్షన్ డి లియో జాకు జావోహ్యూ.
భారతదేశంలో చైనా యొక్క కొత్త రాయబారిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ సన్ వీడాంగ్. సన్ వీడాంగ్, చైనా హ్యాస్ అపాయింటెడ్ వెటరన్ డిప్లొమాట్ సన్ వీడాంగ్ యాజ్ ఇట్స్ ఎ న్యూ ఎన్వోయ్ టు ఇండియా. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఎంసిక్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.